మీరు ఎప్పుడైనా ఇదనుకున్నారా? ఫ్రీ ఫైర్లోనే ఫస్ట్ లెజెండరీ స్కిన్ ఏంటని, ఇంకా రేరెస్ట్ టీ షర్ట్ ఏంటి అనుకున్నారా? అది అయితే బ్లాక్ టీ షర్ట్ కాదు, హిప్ హాప్ టీ షర్ట్ కూడా కాదనమాట, వేరే టీ షర్ట్ ఉండిద్ది. ఇంకా ఎల్లో క్యారెక్టర్ ఫ్రీ ఫైర్లోకి రావడానికి ఎంత తీసుకున్నారు? ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఫ్రెండ్స్ మీకు తెలుసా అలాక్ క్యారెక్టర్ ఫ్రీ ఫైర్లోకి రావడానికి ఎంత మనీ అయితే తీసుకున్నారని? 27 మిలియన్ అయితే తీసుకున్నారనమాట. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో అయితే ఇంత అనమాట. సో ఇదంతా కూడా తను తీసుకోలేదు, ఛారిటీకి వాటికి అయితే డొనేట్ చేశారు. సో ఈ ఫ్యాక్ట్ ఎవరికైనా తెలిసి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్ మీకు తెలుసా ఫ్రీ ఫైర్లోనే ఫస్ట్ ఫేడెడ్ వీల్ ఏంటిదని? ఇదనమాట ఫస్ట్ ఫేడెడ్ వీల్ వచ్చేసి. మీ దగ్గర కనుక ఈ బండిలు ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే హార్ట్ ఇస్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా ఫ్రీ ఫైర్లోనే రేరెస్ట్ టీ షర్ట్ ఏంటిదని? అదైతే బ్లాక్ టీ షర్టో లేకపోతే హిప్ హాప్ టీ షర్టో కాదనమాట, ఇదనమాట రేరెస్ట్ టీ షర్ట్ వచ్చేసి. ఇదైతే సీజన్1లో మనం హీరోయిక్కి వెళ్తే ఇది ఇచ్చారనమాట. చాలా కొంతమంది దగ్గర అయితే ఇది ఉంది, నేనైతే ఇది వచ్చినప్పుడు ఇంకా ఫ్రీ ఫైర్ గేమే ఎక్కించుకోలేదన్నమాట. మీ స్క్వాడ్లో కనుక ఈ టీ షర్ట్ ఎవరి దగ్గర ఉంటే కనుక కామెంట్ చేయండి అనమాట కింద కామెంట్ సెక్షన్లో, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది అనుకున్నారా ఓల్డ్ బండిల్స్ మన ఇండియన్ సర్వర్స్కి తొందరగా రావు? ఎందుకు? బ్రెజిల్ వాటిల్లో అయితే మ్యాజిక్ క్యూబ్లో యాడ్ చేసేసారు. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు బ్రెజిల్ వాటిలన్నిటికైతే మ్యాజిక్ క్యూబ్ ఎక్స్చేంజ్లో అయితే ఆర్టిక్ బ్లూ కానీ బ్రేక్ డాన్సర్ కానీ యాడ్ చేశారు, కానీ మన ఇండియన్ సర్వర్లో అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే వాటికైతే మన ఇండియన్ సర్వర్స్లో బాగా ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. అసలు ఎంత డిమాండ్ ఉందంటే ఆ అకౌంట్లో ఏమీ లేవు, ఒక్క ఆర్టిక్ బ్లూ బండిల్ ఉంటే చాలు కొనేస్తారనమాట, 1000 2000 పెట్టైనా సరే. అంత బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఫ్రీ ఫైర్ వాడు మళ్ళీ తాడు. ఒకవేళ తెచ్చినా సరే దివాళీ విష్ ఈవెంట్ కానీ అలాంటి ఈవెంట్లలో తెస్తాడనమాట, డైమండ్లు ఎక్కువ లాగేసే ఈవెంట్లలో తెస్తాడు. అందుకని చెప్పి మనకి ఓల్డ్ బండిల్స్ అయితే త్వరగా రావు ఫ్రెండ్స్. మీలో ఎవరి దగ్గర అయినా సరే ఓల్డ్ బండిల్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది దగ్గర ఉందో. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది అనుకున్నారా ఫ్రీ ఫైర్లోనే ఫస్ట్ లెజెండరీ స్కిన్ ఏంటిదని? నేను మీకు 2 చెప్తానమాట, ఒకటి షార్ట్ రేంజ్ ఇంకోటి అయితే లాంగ్ రేంజ్. లాంగ్ రేంజ్ అయితే వచ్చి ఫేమస్ అన్నమాట, అది కూడా ఇంకోటి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదైతే ఫేమస్ ఫస్ట్ లెజెండరీ స్కిన్ ఇన్ ఫ్రీ ఫైర్ అనమాట. ఇంకా షార్ట్ రేంజ్ వచ్చేది M10, అదైతే ఇదనమాట, ఈ M10 అనమాట, వింటర్ ల్యాండ్స్ M10 అనమాట. ఫస్ట్ లెజెండరీ స్కిన్ షార్ట్ రేంజ్ అనమాట. ఈ షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్లో ఫస్ట్ ఏం వచ్చింది అంటే ఫేమస్ అనమాట, అప్పట్లో ఫేమస్ బాగా క్లిక్ అయింది ఫ్రీ ఫైర్లో. ఫ్రీ ఫైర్ చాలామంది యూజ్ చేసింది కూడా ఫేమస్ వల్లే, ఫేమస్నే ఎక్కువ యూజ్ చేశారు ఫ్రీ ఫైర్లో అప్పట్లో, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకా మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అనమాట. So, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.